తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పొగగొట్టం కాలనీవాసులకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని ఈఈకి కాలనీవాసులతో కలిసి వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ రఫీ విన్నవించారు. ఈ మేరకు ఈఈకి వినతి పత్రం అందజేసిన ఆయన మాట్లాడుతూ, గతంలో పొగగొట్టం కాలనీలో స్థిర నివాసం ఉంటున్న ప్రజలకు స్థానికతను గుర్తించి విద్యుత్ కనెక్షన్కు అవకాశం కల్పించాలని నాయుడుపేట తహసీల్దార్ని కోరామని తెలిపారు. ఈ నివేదికపై ఈఈ సానుకూలంగా స్పందించకపోవడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి సమస్యను వివరించామని రఫీ చెప్పారు. ఈ క్రమంలో పొగగొట్టం కాలనీ ప్రజల విద్యుత్ సమస్య వెంటనే పరిష్కరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారని ఆయన తెలియజేశారు. గత 2 ఏళ్ల నుంచి పొగగొట్టం కాలనీలో 9 కుటుంబాలు ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. వాళ్ళకి కరెంట్ లేకుండా కొంతమంది దుష్టశక్తులు రానియకుండా అనేక రకాలుగా వాళ్ళకి మీటర్లు ఇవ్వనీయకుండా చేస్తూ ఉన్నారు. సో దాని విషయం మీద ఆల్రెడీ ఎంఆర్ఓ గారిని ఇంత గతంలో ఒక 1.5 నెలల క్రితం ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఆడ కుటుంబాలు 9 కుటుంబాల నివాసం ఉండేది నిజమే. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఆడ వాళ్ళ కాపురాలు ఉన్నారు, వాళ్ళకి కరెంట్ ఇవ్వమని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు డిఈ గారికి రెఫర్ చేయడం జరిగింది, లెటర్ పెట్టడం జరిగింది ఇవ్వమని చెప్పి. కానీ ఈ గారు ఇప్పటివరకు దాని మీద ఏం స్పందన లేకుండా దాన్ని అయితే జోప్యంగా ఉండే లోపలికి మళ్ళీ దీన్ని విద్యుత్ శాఖ మినిస్టర్ గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆయన కాడికి ఈ సమస్య తీసుకోపోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటర్ని అవన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్తే ఆయన సామరస్యంగా దాన్ని ఆ లెటర్ మొత్తం ఎంఆర్ఓ గారు ఇచ్చిన లెటర్ని మొత్తం కూడా పరిశీలించి ఇమీడియట్లీగా ఈ గారికి ఎండాస్ చేశారు. వాళ్ళకి ఆ 9 కుటుంబాలకి కరెంట్ ఇవ్వమని చెప్పి ఆ లెటర్ 9 కుటుంబాలు చాలా ఇబ్బందికరంగా పసిబిడ్డలు పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మినిస్టర్ గారు కూడా త్వరగా కరెంట్ ఇవ్వమని చెప్పి మీకు లెటర్ ఎండాస్ చేస్తున్నారు. మీరు త్వరగా ఇవ్వాల్సిందిగా ఈ గారికి విన్నవించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుడుపేట టౌన్ ప్రెసిడెంట్గా మళ్ళీ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఈరోజు ఈ యొక్క అర్జీని ఈ గారికి ఇవ్వడం జరిగింది.